नमः शिवाय हर हर महादेव शंभो शंकरा। ओम श्री गुरुभ्यो नमः श्रीमात्रे नमः ओम श्री दुर्गा देवी नमो नमः। तेलुगु यूट्यूब प्रेक्षकुलकु शुभाभिवंदनमुलु। अलागे नूतन संवत्सर उगादि शुभाकांक्षलु। श्री शुभकृत नाम संवत्सर मनकि प्रारंभमवुतुंदि काबट्टि గడిచిన శ్రీ ప్రణామ సంవత్సరం వెళ్ళి శ్రీ శుభకృతనామ సంవత్సరం మనకు ఆరంభం కాబోతుంది కాబట్టి ప్రజలందరూ ఆయు ఆరోగ్యాలతో క్షేమ ఆయు ఆరోగ్యాలు క్షేమ భోగ భోగ భాగ్యాలతో వర్ధిల్లాలని కోరుకుంటూ శ్రీ శుభకృతనామ సంవత్సరము కుంభరాశి ఫలితాల గురించి తెలుసుకున్నాము। ధనిష్ఠ నక్షత్రము 3-4 పాదములు, శతభిష నక్షత్రము 4 పాదములు, అలాగే పూర్వబాధ నక్షత్రం 1, 2, 3 పాదములు కలిసి మన కుంభరాశిగా పరిగణలో తీసుకోవాలి। ఈ రాశి వారికి సంవత్సరంలో ఆదాయము 5, ఖర్చు 2 గా తీసుకోవాలి। అలాగే రాజపూజితము 5, అవమానము 4 గా ఈ రాశి వారికి సంవత్సరంలో కుంభరాశి వారికి ఈ శుభకృతనామ సంవత్సరంలో జరగబోయే ఫలితాలు। ఈ యొక్క ఫలితాలను బట్టి ఈ సంవత్సరం మొత్తం 12 నెలలలో 12 మాసాల్లో జరుగుతున్నటువంటి రాశి ఫలాల గురించి ఇప్పుడు మనం క్షుప్లంగా తెలుసుకుందాము। ఈ యొక్క సంవత్సరం ఆరంభము కానించి ఈ రాశి వారికి కాల సర్ప యాగములో మొదలవుతుంది కాబట్టి గురుడి యొక్క ప్రభావం గురుగ్రహ ప్రభావం వలన ఈ యొక్క రాశి ఫలాలు అధికముగా ఆశించినంత వరకు లక్ష్మి గడించకపోయినా మిశ్రమ ఫలితాలు వ్యాపారస్తులకు ఎక్కువగా కనిపిస్తుంది। అది ఏ వ్యాపారస్తుల్లో అంటే ఫైనాన్స్ చేసే వ్యాపారస్తుల్లో గాని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లో గాని ప్రైవేట్ పరంగా ఏ సమస్తల్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులను కూడా మిశ్రమ ఫలితాలు అధికంగా ఉంటాయి। అంటే కొన్ని నెలల వరకు ఆదాయానికి మించి ఖర్చు అధికముగా చేయపాకండి। అలాగే కృషికి తగ్గ ప్రతిఫలము ఈ రాశి వారికి స్త్రీ పురుషులకు ఇద్దరికి అందే ఒక శుభప్రాయంగా మనం తీసుకోవచ్చు। లోగడ ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగులకు ఈ సంవత్సరము మీరు స్థిరపడటానికి ఈ కుంభరాశి అనుగ్రహము వలన మీరు ఈ సంవత్సరంలో స్థిరపడి ఒక ఉద్యోగప్రాయులుగా మీరు ముందుకు వెళ్ళి తద్వారా మీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఈ యొక్క శుభకృత నామ సంవత్సరం నుంచి ఆరంభం కాబోతుంది। అలాగే నూతన వస్తు వాహనాలు ఈ యొక్క రాశి వారు కుంభరాశి వారు తీసుకోగలుగుతారు। సంతాన ప్రాప్తి అభివృద్ధి జరుగుతుంది। సంతానం లేని వారికి సంతాన అభివృద్ధి కలుగుతుంది। అలాగే నూతనంగా మీ చేతుకుంట నిర్మించవలసిన గృహాలలో ఆటంకాలు కలుగుతున్న లోగడ సంవత్సరములో ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లు ఉన్నటువంటి వర్క్ ఈ సంవత్సరం ఆరంభము కానించి మీకు పూర్తయ్యి దాంట్లో మీకు మనోవేదన వైదొలిగిపోయి సుస్థిరముగా ఒక ఆలోచన కలుగుతుంది। అలాగే జాయింట్ వ్యాపారాలలో పార్ట్నర్గా చేస్తున్న ప్రైవేట్ సంస్థల వ్యాపారస్తులకు కలిసి వస్తుంది। కొద్ది రోజుల వరకు మిశ్రమ ఫలితాలు ఉన్న దాని నుండి నష్టాలు కష్టాలు ఎదురయ్యి మనసులో స్థిరమైన స్థానము సంచలముగా మనోవేదనకు గురైన కొద్ది నెలల తరువాత స్థిరమైన ఒక వ్యాపారము జాయింట్ వ్యాపారములో మళ్ళా మీరు స్థిరపడగలుగుతారు। అలాగే వస్తు వాహనాలలో లోగడ ఇదివరకు నష్టపోయిన వారు ప్రమాదాలకు గురైన వారు ఈ సంవత్సరంలో కొంత పురోగతి చెంది వారి యొక్క జీవన విధానము సాఫీగా సాగటానికి కష్టాల నుంచి నష్టాల నుంచి బయటపడి
ఒక సుస్థిరమైన స్థానము ప్రజల్లో కానీ బంధువుల్లో కానీ కావలసిన వ్యక్తులలో కానీ మంచి పేరించి గడించే అవకాశము కుంభరాశి వారికి ఎక్కువగా అనుగ్రహంగా గ్రహానుసారంగా ఉండబోతుంది. అలాగే మీరు మంచి పని చేసిన వేరే వ్యక్తులకు బంధుత్వులకు తెలిసిన వారికి స్నేహితులకు మీ సహకారం వల్ల వారికి అందించవలసిన సహకార విషయం అందించిన వారు తప్పుగా భావించి మీపైన మనోవేదన గురి చేస్తారు, మిమ్మల్ని మాట పడేలక చేస్తూ ఉంటారు ఈ సంవత్సరంలో. కాబట్టి ఏది చేసినా కూడా సూచన ప్రాయంగా పరుల విషయంలో అనుసరించండి, మంచి జరుగుతుంది. అలాగే ఈ యొక్క సంవత్సరంలో రాజకీయ నాయకులకు శుభమంగళంగా వారు చేసిన కష్టానికి ప్రతిఫలము ప్రభుత్వ పరంగా పదవులు వస్తాయి. అలాగే ఆశించినంత వరకు వారికి కష్టానికి తగ్గ ప్రతిఫలం పదవుల రూపంలో వచ్చి అధిష్టానము దగ్గర కూడా మంచి సుస్థిరమైన స్థానము చేకూర్చుకోగలుగుతారు. ఈ సంవత్సరంలో కళాకారులకు టీవీ సినీ రంగానికి సంబంధించిన ప్రతి ఒక్క టెక్నీషియన్కు కానీ నటీనటులకు కానీ మీ యొక్క కష్టఫలి అన్నట్టుగా మీ యొక్క సంస్థలో పనిచేస్తున్న సినీ రంగానికి సంబంధించిన కళాకారులకు మంచి గుర్తింపుతో పాటు వ్యవస్థను పెంచుకొని ఆర్థికంగా స్థిరపడటానికి ఈ యొక్క కళాకారుల సంఘములో కూడా మంచి గుర్తింపుతో పాటు వారి యొక్క వ్యవస్థను పెంచుకోవడానికి ఈ యొక్క రాశివారు ప్రయత్నము చేసి విజయం పొందుతారు. అలాగే ప్రత్యేకముగా స్త్రీలకు వస్తే ఈ కుంభరాశి వారికి సుస్థిరమైన స్థానము, మీ మాట మీద కుటుంబం వల్ల కుటుంబం అంతా నడిచే అవకాశము, మీరు ఏది తలపెట్టినా ఏ వ్యాపారము చేసినా చిన్న వ్యాపారమైనా పెద్ద వ్యాపారమైనా ఫైనాన్స్ చేస్తున్న స్త్రీలకు కానీ లేదంటే చిరు చిరు వ్యాపారాలు చేస్తూ కొత్త ప్రయత్నాల కోసము కొత్త వ్యాపారాల కోసం ఈ సంవత్సరం మీరు ఆరాటపడుతున్న స్త్రీలకు చేతికి వచ్చి ప్రోత్సాహం అంది, వెనకాల నుండి ప్రోత్సాహం మీకు ఇచ్చి వారు మీరు స్థిరపడటానికి మీ బంధుమిత్రులు సహకారం అందిస్తారు. మీ యొక్క భర్త రూపంలో సహకారం అందించగలుగుతుంది, తల్లిదండ్రుల రూపంలో మీకు సహకారం అందించగలుగుతారు. ప్రతి ఒక్క విషయంలో మీకు ప్రోత్సాహం అంది. స్త్రీలు స్థిరపడటానికి ఈ కుంభరాశి వారు ఖచ్చితముగా స్త్రీలకు ఈ సంవత్సరం విజయవంతం పొందగలుగుతారు. అలాగే ఉద్యోగాల్లో చేస్తున్న స్త్రీలకు మీరు స్థల మార్పిడి దూర ప్రాంతాలకు బదిలీలు జరుగుతాయి, ప్రమోషన్స్ కొన్ని మిమ్మల్ని ఆకర్షింపచేస్తాయి. అలాగే మీరు చేస్తున్న ప్రతి ఒక్క కష్టము అధికారుల మీద అధికారుల దృష్టిలో పడి మీకు మన్నలరు అంటే మంచి గుర్తింపు పొంది ప్రమోషన్స్తో పాటు బదిలీలతో మీ యొక్క పదవులతో పాటు ఆర్థికంగా స్థిరపడగలుగుతారు. ఇవన్నీ ఈ సంవత్సరంలో పాడి పంటలకు సంబంధించిన రైతులు శుభప్రదంగా వారు ఆశించినంత వరకు పంటలు చేకూర్చి అధికమైన దిగుబడి వచ్చి లోగడ జరిగిన నష్టానికి జరిగిన పంటలు రుణబాధలయ్యి ప్రభుత్వ బ్యాంకులలో కుదకట్టులుగా ఉన్న మీ వస్తువులు కూడా విడిపించుకొని ప్రశాంతమైన ఒక జీవితం సాగించడానికి రైతులు ఈ సంవత్సరంలో ఈ రాశి వారికి పురోగతి సాధించడము మంచి శుభప్రదము, శుభ సూచిక కూడా. అలాగే మీ తరపు నుంచి కొన్ని పాడి పంటలు పండించి లక్ష్మి ఆర్థికంగా స్థిరపడి మీ పిల్లలు అభివృద్ధి కోసము పాటుపడతారు రైతులు. కౌలు రైతులకు కొంచెం గడ్డు కాలముగా మన పరిగణలో తీసుకోవాలి. అట్లకేలకైనా కూడా మళ్ళా మిశ్రమ ఫలితాలు కొన్ని రోజులుగా కొన్ని నెలల తర్వాత మిశ్రమ ఫలితాలు వస్తాయి. అలాగే పాల వ్యాపారస్తులు కానీ పూల వ్యాపారస్తులు కానీ పండ్ల వ్యాపారస్తులు కానీ పండ్ల తోటలు పెంచేవారు కానీ ఇట్లా పూల తోటలు పెంచేవారు కానీ చేపల పెంపకంలో కానీ రొయ్యల పెంపకంలో కానీ ఇటువంటి కోళ్ల పెంపకంలో కానీ గొర్రెల పెంపకంలో కానీ రైతులు అధికంగా లాభం పొందగలుగుతారు. ఖచ్చితంగా కష్టే ఫలి అన్నట్టుగా ఈ రాశి వారికి ఈ సంవత్సరం మొత్తం ఒక మిశ్రమ ఫలితాలు ఉన్నా కూడా స్థిరపడి మళ్ళా అధికంగా వనరులు చేకూడి విజయవంతంగా లాభదాయకంగా వారి జీవనం సాగుతుంది అన్నట్టుగా సాగాలని, ఐశ్వర్యంతో ఉండాలని, ప్రజలందరూ బాగుండాలని కోరుకుంటూ ఆకాంక్షిస్తూ శివనామ స్మరణ చేయండి ఈ రాశివారు. ప్రత్యేకమైన
రుద్రాభిషేకాలు చేయించండి. నెలకి మూడు నెలలకి ఆరు నెలలకి సంవత్సరానికి ఒకసారి రుద్రాభిషేకం చేయించడం ద్వారా మీ కుటుంబంలో భోగభాగ్యాలు, అష్టౌశ్వర్యములు, కలతలు, చికాకులు, ఏమైనా గొడవలు ఉన్నా కూడా వైదొలిగిపోయి ప్రశాంతతతో కూడా జీవనం అనేది మీకు సాగించడానికి శివకృప పాత్రులు కండి. ఖచ్చితముగా వీలుంటే ఆంజనేయ స్వామి యొక్క దర్శన భాగ్యాలు, ఆంజనేయ స్వామి తైలాభిషేకాలు చేయించటము, ఆకుపూజలు చేయించటం ద్వారా కూడా గ్రహానుసారంగా శాంతి పడతాయి. లోగడేమన్నా ఇబ్బందికరమైన మీ విషయాలు ఏమైనా ఉన్నా కూడా వైదొలిగిపోతాయి. ఖచ్చితముగా మీ యొక్క వ్యక్తిగతగా ఏదైనా సమస్యలు ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించి శాశ్వత పరిష్కారం చేసుకోగలరని కోరుకుంటూ శ్రీకరం శుభకరం. ఓం నమః శివాయ. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.